ఈసారి 50 ఫీట్ల మట్టితో తయారయ్యి నిమజ్జనాన్ని కూడా వెళ్తుంది. ఈ మట్టితో తయారు చేసిన వినాయకుడు కూడా మీరు పీఓపీలు ఎలా చూశారో అదే ఫినిషింగ్ వస్తుంది. చాలా అందంగా కూడా తయారవుతుంది. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఎవరు ఎవరు ఒత్తిడితో ఎందుకు మాకు ఎవరు ఆంక్షన్ లేవు. మనం ఎట్లనైతే 67 సంవత్సరాలు కైట్టవల్ వినాయకుడిని ఎట్లాగైతే మనం ఊరేగింపు ఆడుతూ పాడుతూ వినాయక సాగరం చేస్తామో అందరు చెప్తున్నారు. పోలీసులు ఒత్తిడి ఉంది, వాళ్ళ ఒత్తిడి, ఎవరు ఒత్తిడి లేదు. ఒత్తిడి ఒత్తిడి ఉంటే ఏమైతుంది? ఈ నీళ్ళు ఒత్తిడి లేదా? ఒత్తిడి చేసుకుంటే మనము భరించుకోవాలి కొన్ని తప్పు ఒప్పులన్నీ. కానీ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో మనం వినాయక సాగరంలో నేస్తున్నాము, ఎందుకు వేస్తున్నామంటే అక్కడే మనం ప్రతి సంవత్సరము వినాయక సాగరం చేస్తాము. మన చైర్మన్ గారు ఇక్కడే కూడా కొంచెం సుదర్శన్ గారు హెల్త్ బాగాలేదు, ఆయన ప్లేస్ ఆయన ఉద్దేశం నేను చెప్తున్నా. ఆయన గత సంవత్సరము మట్టి వినాయకుని చేస్తా 77 వినాయకుని చేస్తానని ఒప్పుకున్నప్పుడు ఆయన పెద్ద 87 సంవత్సరాలు ఉంటాడు. ఆయన కోరిక మిల్ల ఎవరు కోరిక కాదు, మాకు మట్టి వినాయకుని చేస్తుడు మా ప్రాచీన చేస్తుడు అదేది కాదు. ఆయన ఉద్దేశంతోనే మేము మట్టి వినాయకుని చేస్తున్నాము. 52 వినాయకుడు మట్టి వినాయకుడు ఎట్లాగైతే ఊరేగింపుడు చేస్తామో ఆడుతూ పాడుతూ మనం వెళ్తాము. మరి ఒక మనవి ఏంటంటే ఈరోజు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత వినాయకుని ముఖ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడే పేరు ముఖ చిత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తామని మనం చేస్తున్నాము. మనకు అన్ని డిపార్ట్మెంట్ సహకరించారు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా సహకరిస్తారు. కొందరు బాధవర్తులు వచ్చి పీఏపీ వచ్చిన వాళ్ళు దూలపెట్టి వాళ్ళు వాళ్ళు కూడా మనవి చేస్తున్నాను ఏమి చేయండి. చిన్న చిన్న వినాయకులు వాళ్ళు ఇప్పుడు ఒత్తిడి లేదు, వాళ్ళ ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా వాళ్ళ ప్రభుత్వం మనకు సహకరిస్తుంది. ఎట్టి పరిస్థితుల ఇవ్వ మన సింగర్ సుదర్శన్ గారు చైర్మన్ గారు ఈయన కోరిక మీదకనే ఈ మట్టి వినాయకులు చూస్తున్నాము. ఈసారి 45 గణగణగణగణగణగణగణేశ జై 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 జయ 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 జయ